రాజకీయాలు చేసుకుందాం ఇబ్బంది లేదు ఏమ జరిగింది మేము చంద్రబాబు ఫోటో పంచాలన్నా తప్పేంటి మీరు పంచుకుంటున్నారు జగన్ కాదు అనిల్ కుమార్ యాదవ్ గారిది పంచుకోండి తప్పు లేదన్నా దాని జవాబు చెప్పలేకపోయారు పోలీస్ పోలీస్ ఏమన్నారు సార్ ఎందుకు సార్ గలప అంతలోకి పబ్లిక్ తిరగబడ్డారు లేడీస్ ఇక్కడ ప్రెస్ కూడా ఉన్నారు 100 మంది పై లేడీస్ వచ్చారు ఏ బాబు ఫోటో అయితే మాకు ఎందుకండి మా ఆకలి తీర్చండి మాకు ఇవ్వండి అన్నారు పోలీసే నాతో చెప్పారు ఎస్ఐ గారు సార్ ఒకరు దాన్ని తిప్పి పంచండి సార్ అని అలాగే పంచాం మేము గొడకపోలేదు ఎవరితో తగ్గు పెట్టుకోలేదు చంద్రబాబు ఫోటో లేకుండా పంచే ప్రసక్తే లేదని చెప్పాం 13వ తేదీ జరిగితే 14వ తేదీ అఫీషియల్ని పిలిపించి కూర్చోబెట్టి మంత్రి గారు మాట్లాడి 14 మధ్యాహ్నం కేసు బుక్ చేస్తారు నానబైలవల్ కేస్ నానబైలవల్ అంటే జైలుకు పంపించాలని నా మీద ఇప్పుడు 6 కేసులు పెట్టారు గాంధీ భవన్ దగ్గర మనం మొన్న మందు కోసం లాక్డౌన్ నిబంధనల ప్రకారం 5 మంది దండం పెడతా తిరిగితే అదొక కేసు వచ్చి రాను మాటలు మాట్లాడే బొత్స సత్యనారాయణ బొమ్మ దగ్గర పెడితే అదొక కేసు రాజధాని మీద మాట్లాడితే అదొక కేసు 8 కేసులు నా మీద నిన్న నానబైలవల్ మీ బొట్ట బెదిరింపులకు భయపడను కేసులకు భయపడను సార్ నాన్ యాంటిసిపేటెడ్ బెయిల్ పెట్టుకోను ఎక్కడికి పారిపోను నా ఇంట్లో ఉంటా లేకుంటే ఆఫీసులో ఉంటా దమ్ము ఉంటే అరెస్ట్ చేసుకోండి జైలు పోయాను సిద్ధం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలకి ఎప్పటికీ సేవ చేస్తాం ఇప్పటికీ పంచుతాం 2 రోజుల తర్వాత ఇంకా ఉన్నాయి చాలా వార్డులు చంద్రబాబు ఫోటోతో ప్రజలకు సేవ చేయడం మా ధ్యేయం వాళ్ళ ఆకలి తీర్చడమే నా ధ్యేయం వాళ్ళ ఆకలి తీరిస్తే నాకు సంకెళ్ళ వాళ్ళ ఆకలి తీర్చాలనుకుంటే నాకు సంకెళ్ళ న్యాయమా నేను ఎవరికి భయపడను మహామహాలు భయపడను పోలీసుకు భయపడను ఒక ప్రజలకు మాత్రమే జవాబుదారి చెప్తా ప్రజలకే భయపడతా తప్పు చేస్తే భయపడతా నిజాయితీగా పనిచేసేదానికి వెనకాడే ప్రశ్నే లేదు పేద ప్రజలకి సహాయం చేసే దాంట్లో వెనకాడే ప్రశ్నే లేదు పెట్టుకోండి ఉరిశిక్షణ వేసుకోండి ఇబ్బంది లేదు కాలేజీ జీవితాన్ని చుండా కేసులు అంటే ఏందో నాకు బాగా తెలుసు మీకు కొత్త ఏమో కేసులు ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు మీకు కొత్త ఏమో ఐఎమ్ రెడీ టు ఫైట్ నా పార్టీని నేను కాపాడుకోవాలి నా కార్యకర్తలు నేను కాపాడుకోవాలి నా పేద ప్రజలు నేను ఉండాలి కరోనా కష్టకాలంలో కాన్పు సమయం అని భయపడుతున్నారా ఆందోళన వద్దు ఆనందంగా మీ బిడ్డను ఈ ప్రపంచానికి పరిచయం చేయండి మీకు తోడుగా మేమున్నాం రిచ్ హాస్పిటల్ ప్రతి బిడ్డకు తల్లి ఒడి ఎంత క్షేమమో ప్రతి తల్లి బిడ్డకు రిచ్ హాస్పిటల్ అంతే క్షేమం 24 గంటలు కాన్పులు సిజేరియన్ సర్జరీలు పురిటి పిల్లల అత్యవసర చికిత్సలు అందించబడును రిచ్ హాస్పిటల్ డాక్టర్ రవికుమార్ హాస్పిటల్ సెంటర్ పొగుతోట నెల్లూరు